వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ ద టైగర్ టైగర్ జింద హై ఈ సినిమాలలో సిక్కులో రాబోతుంది టైగర్ త్రీ ఈ సినిమాని మనీష్ శర్మ డైరెక్ట్ చేయబోతున్నాడు సల్మాన్ ఖాన్ కథిన కైఫ్ ఇమ్రాన్ హజ్మీ అండ్ అశుతోష్ గానా లీడ్ గోస్లో ప్లే చేయబోతున్నాడు ఈ మూవీ ఈ సంవత్సరం దీవాలి నాడు రిలీజ్ అవ్వబోతుంది నెక్స్ట్ వార్ టూ వార్ మూవీ సీక్వల్లో కాబోతుంది ఈ మూవీని బ్రహ్మస్థం పార్ట్ వన్ శివ అనే సినిమా డైరెక్ట్ చేసిన అయన్ ముఖర్జీ ఈ సినిమాను కూడా డైరెక్ట్ చెబుతున్నాడు హృతిక్ రోషన్ ఫస్ట్ టైం మన తెలుగు హీరో జూనియర్ ఇండియాతో స్క్రీన్ షేర్ చేయబోతున్నాడు అశుతోష్ ఖానా సపోర్టింగ్ గోల్లో ప్లే చేయబోతున్నాడు ఈసారి సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ క్యామి ఇవ్వబోతున్నాడు ఈ మూవీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో రిలీజ్ అవ్వబోయే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ టైగర్ వర్సెస్ పఠాన్ స్పైన్వస్ మిక్స్ చేస్తూ కాబోతుంది సల్మాన్ ఖాన్ మరియు షారుఖ్ ఖాన్ ట్వంటీ త్రీ ఇయర్స్ తర్వాత కలిసి స్క్రీన్పై కాబోతున్నాడు అయితే చోప్గా మరియు సిద్ధతనం స్టోల్ రెడీ చేయబోతున్నారు ఈ మూవీలో విదక్ కౌషన్ క్యామ అపగేన్స్ ఇవ్వబోతున్నాడు అలాగే అశుతోష్ గానా దిగుబతికొనే కథన కైఫ్ లీడ్ రోల్లో ప్లే చేయబోతున్నాడు అయితే ఈ మూవీ టూ వన్ ట్వంటీ ఫైవ్ ఎండింగ్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇన్స్టాల్మెంట్ టెగ వర్సెస్ పఠాన్ ఏ బిగ్ వాగ్ ఈ మూవీ టైటిల్ ఇంకా ఇవ్వలేదు ఏదో వర్కింగ్ టెట్లుగా ఉంటుందని మేమే పెట్టాము ఈసారి ఈ మూవీ బాలీవుడ్లో కాదు హాలీవుడ్లో గేమ్స్లో ఉంటుందని అంటున్నారు ఎందుకంటే సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ హృతిక్ కోషన్ క్రిత కైఫ్ దీప పోతుకొని అశుతోష్ ఖానా లాంటి యాక్టర్స్ ఈ సినిమాలో చూడొచ్చు అయితే ఈ సినిమా డైరెక్ట్ చేస్తే సత్తా సిద్ధానంద్ లేదా ఎస్ఎస్ ఖాద్రకి మాత్రమే ఉంది స్టోరీ అయితే ఇంకా రెడ్డి కాలేదు అయితే ఈ సినిమాను భారీ బడ్జెట్లో ప్లాన్ చేస్తున్నావు అలాగే ఈ మూవీని హిందీ తమిళ్ తెలుగు కన్నడ బెంగాలీ మలయాళం భాషల్లో ప్యాండియన్ లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు అయితే ఈ మూవీ థూ ట్వంటీ ఎయిట్ లేదా టూ అండ్ ట్వంటీ నైన్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి